మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు ఒక భక్తుడు అడుగుతున్నాడు స్వామి కళ్ళు మోసి ఉంచి ధ్యానంలో కూర్చుంటే పర్వాలేదు కానీ అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి ఏమి చేయమంటారు రమణులు అంటున్నారు కళ్ళు తెరిచి ఉంచినంత మాత్రాన ఏమీ అవుతుంది ఎలా అయితే నీవు ఇంట్లో కిటికీలు తెరుచుకుని నిద్రపోతావో అలాగే మనస్సును నిద్రపోయేలా చేయగలిగితే కళ్ళు తెరిచి ఉంచినా ఇబ్బంది ఉండదు మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా దానిని నియంత్రించుటకు మాకు సాతిపడటం లేదు స్వామి రమణులు అంటున్నారు అవును అది నిజమే ఎలా అయితే చిన్నపిల్లవాడు తన నీడను తాను పట్టుకోవాలని పరిగెడుతూ పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని నా పని చేయకుండా అడ్డుకుంటుందో అదే విధంగా మనం కూడా మన మనస్సును ఎటు వెళ్లకుండా అడ్డుకోవాలి ఎలా అడ్డుకోగలం స్వామి వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానం చేయటం ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు అంటే మనం బాహ్య సుఖాలను వదిలిపెట్టి ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది మనం చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి అప్పుడు మిగిలేది ఆనందమే ఆనందం మన స్వభావం దానికోసం మనం ఎక్కడా వెతకక్కర్లేదు అది అంతా సరే స్వామి కానీ మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వల్ల కావటం లేదు ఏం చేయమంటారు నవ్వుతూ అంటున్నారు తన చేతివేలిని కంటిపై పెట్టుకుని చూడండి ఈ చిన్న చేతివేలు కంటికి అట్టుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడకుండా చేస్తోంది అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానమునకు అడ్డుపడుతుంది చూడండి అది ఎంత శక్తివంతమైనదో నిత్య శాంతి కోసం వైరాగ్యాన్ని వంట పట్టించుకుంటే సరిపోతుందా వైరాగ్యం అంటే ఒక విషయంపై బలవంతంగా ఇష్టాన్ని చంపుకోవటం కాదు ఆ వస్తువుపై అయిష్టత ఏర్పడటం కాదు ఆ వస్తువును పట్టించుకోనంత సహజత్వం రావటం అలాంటి వైరాగ్య స్థితి మనకు నిత్య శాంతినిస్తుంది ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటాం ఇంతలోనే సినిమాకు వెళ్ళాలనిపిస్తుంది లేదా ఏదైనా వస్తువు కావాలనిపిస్తుంది అది తీరే వరకు తిరిగి అశాంతి తీరితే శాంతి శాంతి ముందే ఉన్నదన్న సత్యం గుర్తిస్తే కోరిక తీర్చుకుని శాంతిని పొందాలనే భ్రమ తొలుగుతుంది కోరిక లేకపోతే ఉన్నది శాంతేనన్న అవగాహనలోనికి పయనిస్తాం దీపానికి వెలుతురు ఎలాగో కంటికి చూపు ఎలాగో ఆత్మకు శాంతితో అలా విడదీయలేని బంధం ఉంది